కోవిడ్ నియంత్రణకు వినియోగించే ఆయుర్వేద మందును సోమవారం నుంచి పంపిణీ చేస్తామని మందు తయారీదారుడు బొనిగి ఆనందయ్య స్పష్టం చేశారు. ముందుగా సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలకు పంపిణీ చేసిన తర్వాత జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మందు తయారీ పంపిణీపై కసరత్తు చేస్తున్నట్లు ఆనందయ్య పేర్కొన్నారు. తదనంతరం వేరే ఒక వివేకానంద అని ఆయుర్వేదం గురువు గారు కూడా కొన్ని సూచనలు సలహాలు ఇస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. చాలామంది ఒక్కొక్క విధంగా దీంట్లో నాకు సహాయ సహకారాలు అందించి ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి స్వామి ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు, గురువు గారి ఆశీస్సులు అంటే మన పేటాధిపతులైన శంకరాచార్యులు గారి అనుగ్రహంతో పెద్దలైనటువంటి వెంకయ్యనాయుడు గారు కూడా మాకు కొద్ది సహాయ సహకారాలు అందించాడు. అంటే పార్టీ తరఫున వైఎస్ఆర్ పార్టీ తరఫున కూడా మంత్రులు అయితేవి, మా ఎమ్మెల్యే గారు అయితేవి, వీళ్ళందరూ కూడా నాకు కొద్ది సహాయ సహకారాలు అందించారు. దీన్ని తొందరలో ముందుకు తీసుకెళ్తాను. ఎమ్మెల్యే గారు ముందు మన నియోజకవర్గం పెద్ద ఏడాది వచ్చేదాన్ని గారు కూడా ఒక కండిషన్ పెట్టాడు. ఆయనకి కొద్దిగా ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు రేపో దాన్ని పంచడం కూడా ఆయన నియోజకవర్గంలో మన సర్వేపల్లి నియోజకవర్గంలో పంచడం కూడా ప్రారంభమవుద్ది. ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఇంటికి మేమే ఏదో ఒక రూపంలో చేర్చేదానికి ప్రయత్నిస్తాము. ఇక్కడికి వచ్చి బాధపడి ఆడాడి తిరిగి గ్రామస్తులు బాధపడి మీరు బాధపడద్దు, అందరికీ మేము ఏదో ఒక రూపంలో వాళ్ళు తెలిపిన వెంటనే వాళ్ళ ఇళ్ళకే చేర్చేటట్టు మేము ఏర్పాట్లు కూడా ఆలోచిస్తున్నాము. దాన్ని ఏ విధంగా అందరికీ సర్వజనులకి దీన్ని అందించేదానికి మేము ముందుకు వస్తామని గురువు గారి ఆశీస్సులు, మా కొత్తగా వచ్చిన మన గోవిందానంద స్వామి వారి ఆశీస్సులు, పీఠాధిపతుల ఆశీస్సుల ద్వారా ఆయన మాకు తెలియజేసి ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి మేము భగవంతుడు సహాయ సహకారాలతో అందిస్తామని. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.